వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. చంద్రయాన్ 3 మిషన్ కి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు ఇస్రో రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండింగ్ లో వెళ్తూ ఉందని చెప్పుకోవచ్చు. ప్రజ్ఞాన్ రోవర్ ఈ వీడియోను కూడా విక్రమ్ ల్యాండర్ తీసింది. తాజాగా ఈ దృశ్యాన్ని ఇస్రో తన అధికారికమైనటువంటి ట్విట్టర్ లో షేర్ చేసింది. సరైన మార్గం కోసం రోవర్ తిరుగుతూ సెర్చ్ చేస్తుండగా ల్యాండర్ ఈ వీడియోని తీసింది. తల్లి ల్యాండర్ గమనిస్తున్నట్టుగా, అంటే చందమామ పెరట్లో చిన్నారి రోవర్ సరదాగా ఆడుకుంటున్నట్లుగా కూడా ఉందనేసి కూడా ఇస్రో పేర్కొనింది. అయితే ఇక్కడ ఆగస్టు 30వ తేదీన ల్యాండర్ విక్రమ్ ఫోటోను రోవర్ ప్రజ్ఞాన్ తీసింది. ఈ ఫోటో ఆసక్తికరంగా కూడా అప్పుడు అయింది. అయితే మరోవైపు చంద్రుని పైన కూడా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు ఎప్పటికప్పుడు ఇస్రో అధికారికంగానే వెల్లడిస్తూ ఉంది. ఇప్పటికే ల్యాండర్ అలాగే రోవర్ పైన దిగి 9 రోజులు అయింది. మరో 5 రోజుల పాటు చంద్రుడి పైన పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను గుర్తించే ప్రక్రియ కూడా జరుగుతూనే ఉంది. రోవర్ ఈ పనిని చేసుకుంటూనే ఉంటుంది. అయితే సెప్టెంబర్ 5 తర్వాత, అంటే చంద్రుడి పైన చీకటి పడుతుంది, దీంతో ఉష్ణోగ్రతలో బాగా పడిపోతాయి కాబట్టి ఆ తర్వాత 14 రోజుల వరకు మళ్ళీ వెలుతురు అనేది రాకుండా ఉంటుంది. అప్పటి వరకు కూడా ల్యాండర్ అలాగే రోవర్ మళ్ళీ పనిచేస్తే మరో 14 రోజుల వరకు కూడా పరిశోధన కొనసాగించేదానికి అవకాశం ఉంటుంది అనేసి కూడా ఇస్రో తెలిపింది. అవి పనిచేయకపోతే చంద్రయాన్ 3 అక్కడితో ముగిసిపోతుంది అనేసి కూడా ఇస్రో వెల్లడించింది. అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. చంద్రయాన్ 3కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని చంద్రయాన్ 3కి సంబంధించిన అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.